విజయవాడ అజిత్ సింగ్ నగర్ పాత డంపింగ్ యార్డ్ స్థలాన్ని పది కోట్ల రూపాయలతో మోడల్ పార్కుగా తీర్చిదిద్దుతామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పింది రెండు వేల ఇరవైలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు పార్కు నిర్మాణం పూర్తయితే ఎలా ఉంటుందో అప్పట్లో ఫ్లెక్సీలపై గ్రాఫిక్స్ తో బొమ్మలు చూపించారు శంకుస్థాపన చేసి నాలుగేళ్లైనా పార్కు నిర్మాణం పూర్తి కాలేదు పార్కు ప్రారంభించకుండానే వాకింగ్ ట్రాక్ కోసం నిర్మాణం చేసిన గోడలు పడిపోతున్నాయి నిర్మాణ లోపంతో పార్కులోని విద్యుత్ స్తంభాలు ఒరిగిపోతున్నాయి పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు మూలనపడ్డాయి మోడల్ పార్కు దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు వారాంతం సెలవు వస్తే కుటుంబంతో సహా సరదాగా పార్క్ వెళ్దాం అనుకుంటారు కానీ విజయవాడలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విజయవాడలో పార్కుల నిర్వహణ అధ్వానంగా మారడంతో ఏ పార్కు చూసినా సరే సౌకర్యాల లేమితో కొట్టి ప్రస్తుతం మనం ఆ విజయవాడ వాంబే కాలనీ సమీపంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పది కోట్ల రూపాయలతో ప్రారంభించిన పార్కులో ఉన్నాము రెండు వేల ఇరవై సంవత్సరంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్వహస్తాలతో ఆ మెగా పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు దాదాపు పది కోట్ల రూపాయలతో ఈ పార్కు నిర్మించేందుకు రెండు వేల ఇరవైలో వైసీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది దాదాపు నాలుగేళ్ల అవుతున్నా సరే పార్కు నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో స్థానికులు కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు దాదాపు విజయవాడ అన్ని డివిజన్లో కూడా పార్కులు ఉన్నాయి వాటన్నిటిలో కూడా సౌకర్యాల లేమితో ప్రజలు పార్కు రావాలంటేనే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కనిపిస్తోంది పార్క్ ధనగా పూర్తయినట్లయితే బాంబై కాలనీ లాగ సింగనగర్ ఈ ప్రాంత ప్రజలు దాదాపు ముప్పై వేల మంది ఈ పార్కు చుట్టుపక్కల నివసిస్తూ ఉంటారు వారందరికీ కూడా ఈ పార్కు అందుబాటులోకి వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ప్రస్తుతం మనతో స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడదు ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఈ పార్కు నిలిచిపోయింది కదా ఏంటి మరి పరిస్థితి ఒక నాలుగేళ్ల క్రితం బొత్స సత్యనారాయణ గారు మేము ఈ పార్కుని పది కోట్ల రూపాయలతో మేము ఒక సంవత్సరంలోనే మేము పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు వచ్చి ఆయన శంకుస్థాపన చేసిన లేరు కానీ నాలుగేళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఈ పార్కు పూర్తి కాలేదు అందుట్లో ఈ పార్కును ఇట్లా వదిలేయటం వల్ల అసంఘిక శక్తులు పెరగడానికి అవకాశంగా మారింది సాయంత్రం అయితే చాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి మహిళలు ఈ దారిమట వెళ్లాలన్నా కానీ భయభ్రాంతులకి గురవుతున్నారు పార్క్ అండి నాలుగు సంవత్సరాల నుంచి ఇలాగే ఉందండి మేము పక్కన ఉంటున్నాము పిల్లలు ఆడుకోవడానికి కూడా ఆట వస్తువులు పెట్టారు కానీ ఏది స్థిరంగా లేదండి పిల్లలు అందరూ పడిపోతే అసలు దాని దగ్గర నుంచి తట్టుకోలేము కదండి బాగా కూడా చేయలేదు లేదంటే సెక్యూరిటీ వాళ్ళు కూడా లేరు సాయంత్రం పాట ఎవరు వస్తారో తెలీదు అందులోని గుంతలు గుంది పిల్లలు పరిగెత్తేటప్పుడు పడిపోతారన్న భయం ఉంది మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే పిల్లలు ఆడుకునేందుకు కొన్ని ఆట పరికరాలు అయితే ఏర్పాటు చేశారు ఆట పరికరాలు అయితే ఏర్పాటు చేశారు కానీ వాటికి సంబంధించిన రక్షణ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు పిల్లలు ప్రమాదకరంగానే ఆడుకోవాల్సిన దుస్థితి అయితే నెలకొంది దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే ఉయ్యాలూగేందుకు కూడా ఇక్కడ రాడ్లు అయితే ఏర్పాటు చేశారు కానీ దీనికి సంబంధించి ఆ ఇనుప అయితే ఉంటాయి వాటి కూడా ఏర్పాటు చేయకపోవడంతో వారి తల్లిదండ్రులే పార్కు తీసుకొచ్చే తల్లిదండ్రులే ఈ తాళ్లను కట్టి పిల్లల్ని ఉయ్యాలూపుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వం ఈ పార్కు నిర్మాణ విషయంలో ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తుందనేది కూడా తెలియకుండా ఉందంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ విజయవాడ